హలో గైస్ వెల్కమ్ బ్యాక్ ఇన్ టు వీడియో. మనకి ఒక ఈరోజు మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి చూస్తే మాకు కనిపించట్లేదు. ఫ్రీ ఫైర్ మళ్ళీ కొడతాం మేము ఉండాలి. ఫ్రీ ఫైర్ కొడుతున్నాం అసలు ఇక్కడ మనకి ఫ్రీ ఫైర్ కనిపించట్లేదు. అండ్ మళ్ళీ అండ్లోకి వెళ్ళి డౌన్ వచ్చేదంటే అండ్లో లేదు చూడండి. ఇంట్లో ఏమన్నా ఒకటి బూయా అని ఒకటి ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అని ఫ్రీ ఫైర్ మొత్తం ప్లే స్టోర్ నుంచి రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా డౌన్ ఇప్పుడు మనకి ఫ్రీ ఫైర్ ఇప్పుడు కానీ వస్తాయి డౌన్. ఇప్పుడు మనం మీరు ఎప్పటి నుంచి డౌన్ చెప్పుకుంటే వస్తాయి మీకు ఫ్రీ ఫైర్. కానీ ఇప్పుడు కొన్ని యాప్ ఇప్పుడు సిమ్స్ కూడా రాకొచ్చేస్తాయి యాప్స్కి అట్లా అవుతుంది అనుకుంటున్నా. ఓకే మీకు అండ్ లాస్ట్ వీడియో మధ్యలో ఒక చిన్న ట్రిక్ చెప్తే డౌన్లోడ్ చేసుకోవడానికి స్టేచ్యూ. ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ రావడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టండి. అయినా ఫ్రీ ఫైర్ లేకపోతే ఛానల్ ఎందుకు డిలే చేయాలనిపిస్తుంది ఇప్పుడు అట్లా అనిపిస్తుంది నాకైతే. అందరికేమో పైసలు రావడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం కొత్త దానిలో కోసం అంటారు. నాకేం డిలే చేయాలనిపిస్తుంది ఛానలే. ఓకే ఇప్పుడు ఇప్పుడు మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫ్రీ ఫైర్ అని కొడితే ఫ్రీ ఫైర్ ఈజ్ నాట్ కమింగ్ యా. అదే యూట్యూబ్లోకి వెళ్ళిపోతున్నా ఫ్రీ ఫైర్ అని ఫ్రీ ఫైర్ బ్యాన్ అని కొడితే ప్రతి ఒక్క ఫ్రీ ఫైర్ బ్యాన్ ఫ్రీ ఫైర్ బ్యాన్ అని చూస్తున్నారు. ఫ్రీ ఫైర్ బ్యాన్ అందరి తలకి ఫస్ట్ ఏమనుకో అంటే బగ్ అనుకున్నా ఒక చిన్న బగ్ కానీ ఆ బగ్ కూడా కాదు. ఇప్పుడు మన ఫ్రీ ఫైర్ ఓపెన్ అవుతుంది కానీ ఓపెన్ కాదనుకోండి అప్పుడు మన ఫ్రీ ఫైర్ తప్పకుండా బ్యాన్ అయినట్టు. నేను గాలనే చెప్పట్లేను నిజంగా అయినట్టే. ఇంకా తక్కువ చెప్పబోతున్నాను. ఫస్ట్ ప్రతి యాప్ ఇప్పుడు ఐఫోన్లో కూడా బ్యాన్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మీరు ఏ ఫోన్ రెడ్మీ అయితే రియల్మీ ఉంటాయి కదా అందులో ఇంటి దగ్గర కేర్ కాకపోతే ఇందులో గెట్ యాప్స్లో ఉండి చూపిస్తాం మీకు. ఒకవేళ నేను ట్రై చేస్తాను ఫ్రీ ఫైర్ వచ్చేసింది ఫస్ట్ క్లిక్లోనే మీరు ఇందులో ఇట్లా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు కొట్టుకున్నాను అనుకో ఫోన్స్ ఉన్నా ఆన్లో ఉండదు నిజంగా చెప్తున్నా. ఓకే స్టేచ్యూ కొట్టాము అప్డేట్ కోసం బ్యాక్గ్రౌండ్లో చిన్న వాయిస్ వస్తుంది బాయ్.